That's it. The price of sugar increased by 25% in order to keep expenditure as constant. By what percent of consumption should be decreased? And then, panchadara sugar yoke rate 25% to perigindi. 25% to perigindi. Rate increased by 25%. Then, in order to keep expenditure as constant, and అంత ముందు 1000 రూపాయలు ఖర్చు పెడతాం లేదా 1000 రూపాయలు ఖర్చు పెడతాం ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టాను అంటే బై వాట్ పర్సెంట్ ఆఫ్ కన్జంప్షన్ షుడ్ బి డిక్రీజ్ ఎంత పర్సెంట్ కన్జంప్షన్ తగ్గించాలి కన్జంప్షన్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేయాలి దిస్ ఇస్ ద క్వశ్చన్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం రెండు పద్ధతులు యూజ్ చేస్తాం ద ఫస్ట్ థింగ్ ఒక 100 రూపాయలు అనుకోండి ఫస్ట్ దాంట్లో ఏమైంది 25% increasing 125% and 125% is 25 25 plus 100 125 ippudu 125 rupees ayyindi kaani manam 100 rupayile antha mundu 100 rupayalu kachipettam kada ippudu kuda 100 rupayale andukani expenditure as constant ante antha mundu 100 rupayalu kachipettam ippudu kuda 100 rupayale kachipettalandi entha percent consumption tagginchukovali idi answer అయితే జనరల్ గా చాలా మంది 25% పెరిగిందంటే 25% తగ్గించుకోవాలి అని అనుకుంటారు దట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ద ఫస్ట్ ఆప్షన్ కూడా అదే ఇస్తాడు దట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఫార్వర్డ్ పర్సంటేజ్ అండ్ బ్యాక్వర్డ్ పర్సంటేజ్ వాస్ ఆల్వేస్ నాట్ సేమ్ 25% పెరిగితే 25% తగ్గుతుంది అనుకుంటే మూర్ఖత్వం సో ఇక్కడ ఈ లెక్కలు అయ్యాలంటే ఇప్పుడు 100 అలా 25% పెరిగి 125 లో మళ్ళీ 100% లో ఉండాలి అంటే ఏం చేయాలంటే ఎంత చేంజ్ వచ్చింది 125 హండ్రెడ్ చేంజ్ అంద 25 బై ఇనిషియల్ వాల్యూ 125 ఇంటూ 100 సో ఇది వన్ టైం ఇది 5 టైమ్స్ ఈ 5 100 లో 20 సో 20% డిక్రీజ్ అవుతాం అంటే కన్జంప్షన్ విల్ బి డిక్రీజ్ బై 20% ఇన్ ఆర్డర్ టు కీప్ ఎక్స్‌పెండిచర్ యాస్ కాన్స్టెంట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్ నౌ వి ఆర్ డిస్కసింగ్ మై ప్రతిభా లాజిక్ మై లాజిక్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 25% ఇంక్రీజ్ 100 25% ఇంక్రీజ్ మీన్స్ 25/100 1/4 సో 1/4 ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 25% ఇస్ 1/4 ఇంక్రీజ్ అన్నాడు కదా అందుకని ఏం చేయాలి ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి అదే డిగ్రీ అయితే మైనస్ అనేది అప్పుడేముంది 1/5 1/5 కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంతంటే 20% లేదా పర్సంటేజ్ చేయండి ఇంటూ 100 సో 20% విల్ బి డిక్రీజ్ అంటే 25% కనుక రేటు పెరిగితే మనం మన ఖర్చులు అలాగే గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉంచుకోవాలంటే దాని యొక్క వినియోగాన్ని 20%